Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas and Southern Spies, Irving, Texas. ఇవాళ మనం స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన నోటా చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం విజయ్ దేవరకొండ మరియు మెహరీన్. విజయ్ దేవరకొండ వరుస విజయాలతో స్టార్డంతో దూసుకుపోతూ ఉన్నాడు. రీసెంట్గా విడుదలైన గీతగోవిందం చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. మరి తన ఇమేజ్కి భిన్నమైన పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టి మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, రాష్ట్రానికి సీఎం అయిన నాజర్ ఒక అవినీతి కేసులో విక్టిమ్ అవటం వలన తన పదవికి రాజీనామా చేసి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని తన కొడుకుని రాత్రికి రాత్రే సీఎంని చేస్తాడు. ఆ పరిస్థితుల్లో జరిగే పరిణామాలలో విజయ్ సీఎంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, కథలో ఎలాంటి రాజకీయ మలుపులు జరిగాయి, చివరికి ఏమైంది అనేదే మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ తన ఇమేజ్కి భిన్నమైన పాత్రలో తన పరిధిలో చాలా బాగా నటించాడు. అలాగే ముఖ్య పాత్రల్లో సత్యరాజ్, నాజర్ల నటన కూడా మెప్పిస్తుంది. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్లో నాజర్ సీఎం పదవికి రాజీనామా చేస్తూ జరిగే ప్రెస్ మీట్, అలాగే నగరంలో జరిగే అల్లర్లను ఆపడం కోసం విజయ్ సీఎం హోదాలో జరిగే ప్రెస్ మీట్ సీన్స్ దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ప్రతిపక్షం వాళ్ళు విజయ్ని డ్రగ్ అడిక్టెడ్గా, క్యారెక్టర్ లేనివాడిగా చూపించడం కోసం ట్రాప్ చేసి ఒక వీడియోని తీసి సోషల్ మీడియాలో పెడతారు. దానికి విజయ్ ఇచ్చే కౌంటర్ అటాక్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. విజయ్ సీఎంగా తీసుకునే కొన్ని బోల్డ్ డెసిషన్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇక డ్రాబ్యాక్ విషయానికి వస్తే, కథ కొన్ని సన్నివేశాలు బాగున్నా పొలిటికల్ బ్యాక్డ్రాప్కి ముఖ్యమైన రేసీ స్క్రీన్ ప్లే మనకి ఈ చిత్రంలో కనిపించదు. ఆన్ అండ్ ఆఫ్గా అనిపిస్తుంది, దానివల్ల అక్కడక్కడ బోర్ కూడా కొడుతుంది. పాటలు, నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోవు. బైలింగ్విల్ ఫిల్మ్ అయినా కొంతమంది ఆర్టిస్టుల డబ్బింగ్ క్వాలిటీగా లేకపోవడం వలన తమిళ్ ఫ్లేవర్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన నోటా చిత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కొంచెం డిఫరెంట్గా ఉండటం వలన టైంపాస్ కోసం చూడొచ్చని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సస్, సదర్న్ స్పైస్, అర్వింగ్, టెక్సస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.